మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పార్టీ లక్ష్యం ఒకటే, తెలుగోలు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, అది మన లక్ష్యం. కానీ వాళ్ళది జగన్మోహన్ రెడ్డి తప్ప అందరూ బాధపడాలా, అందరూ ఇబ్బందుల్లో ఉండాలని లక్ష్యం. ఏమ్మా అందరూ ఏడవాలా? ఏ ఒక్కరిన బాగుపడ్డారా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, వచ్చిన తర్వాత? ఏమ్మా మక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అడుగుతున్నా, ఏమ్మా పెంచుతూ పోయాడు కదా, ఏం పెంచినాడు, ఏం పెంచినాడు? గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు, డీజిల్ రేటు, కిరసన్ ఆయిల్ రేటు, చింతపండు రేటు, నూనె రేటు, పప్పు రేటు, ఉప్పు రేటు, కరెంటు రేటు, అన్ని పెంచుతూ పోతున్నాడమ్మా. ఏమా అవునా కదా? ఎన్నికల ముందలు అన్నాడు నేను పెంచుతూ పోతానంటే అందరం కూడా అబ్బో ఏదో చేస్తాడని, అవునా కదమ్మా? కానీ పెంచాడమ్మా, ఎత్తాడమ్మా చెయ్యి. ఎందుకు తెలుసా? ఏసి బాధుడే బాధుడు. ఈ ఎన్నికల ముందర చెప్పింది ఏంటి, ఈ ఎన్నికల తర్వాత చేసింది ఏంటి? ఎంత అన్యాయమో చూడండి. ఇంకా అసలు ఈ ఇసుక బంగారం ధర కన్నా ఎక్కువైపోయింది. ఈ ఎన్నికల ముందలేమో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏమైందమ్మా? ఊరికూరికి ఒక జగనన్న బ్రాండ్, ఆరు నెలలకు ఒక కొత్త కల్తీ బ్రాండ్, అది తాగిచ్చి ఈరోజు మన మందుల బావుల్ని చంపేస్తున్నాడు ఈ జగన్ రెడ్డి. ఎంతన్యా ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రజలు ఆలోచించాలా. 3 సంవత్సరాలు మీరు జగన్ రెడ్డికి సమయం ఇచ్చారు, ఇప్పుడు సమయం వచ్చింది, ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. మన రాముడు లాంటి చంద్రన్న కావాలా, లేదంటే రాక్షసుడు లాంటి జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలు ఆలోచించాలా. విజనరీ, విజనరీ మన రాముడు చంద్రన్న కావాలా, లేదంటే ప్రిజనరీ జగన్ రెడ్డి కావాలని ఒక్కసారి ప్రజలందరినీ నేను ఆలోచించమంటున్నా. ఒక విజన్ ఉన్న నాయకుడు అవసరం. 2014 కన్నా ఇప్పుడు మన కష్టాలు ఎక్కువ ఉన్నాయి. ఎవరు చేయని విధంగా ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పు చేసింది. ఇదే స్పీడ్ లో 2024 వరకు వెళ్తే 10 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల అప్పు చేయబోతున్నాడు. అంటే ప్రతి వ్యక్తి పైన సుమారుగా 2 లక్షల రూపాయలు అప్పు చేయబోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అమ్మా ఇంకా ఈ అప్పు చేస్తే ఇంకేం మిగలదు. ఆదాయం, మనకు వచ్చిన ఆదాయం పన్ను కట్టేదానికి సరిపోతుంది, వడ్డీ కట్టేదానికి సరిపోతుంది. మనకు వచ్చిన ఆదాయం జీతాల్లో సగం కట్టే పరిస్థితి రాబోతుంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సభ నుంచి ఆంధ్ర రాష్ట్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ పిలిపిస్తున్నా. సమయం లేదు మిత్రమా, 3 సంవత్సరాలైంది, ఇంకా 2 సంవత్సరాలే ఉంది. మనం ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజల్లోకి వెళ్ళాలా, ప్రజల సమస్యలు తీర్చాలా, ప్రజలతో మనం అండగా నిలబడాలా. ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ ఒకటే చెప్తున్నా, మన ఎన్టీఆర్ దేవుడు, మన చంద్రన్న రాముడు, కానీ ఈ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే, నేను మళ్ళీ చెప్తున్నా,
ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి నా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులైతే మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారో, మీ అందరికీ సినిమా మొదలవబోతుంది. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. మీరు అమెరికాకి వెళ్ళినా ఐవరీ కోస్ట్ వెళ్ళినా నేను మటుకు మిమ్మల్ని వెంటాడతానని ఈ సభాముఖంగా వాళ్ళకి తెలియజేస్తున్నా. అంతేకాదు, నాకు తెలుసు ఒక తల్లి బాధ, నాకు తెలుసు ఒక తల్లి ఆవేదన. ఆనాడు నా తల్లి గురించి అన్ని మాటలు మాట్లాడినప్పుడు నా తల్లి ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. నేను చెప్తున్నా ఇదే బాధ ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా 3,250 మంది తల్లులు బాధపడ్డారు. మన కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. ఆ బాధ, ఆ ఆవేదన నేను ఏనాడు మర్చిపోనని కూడా ఈ సభాముఖంగా ఆ తల్లులకి నేను హామీ ఇస్తున్నా. ఎస్, కార్యకర్తలను పిలిపిస్తున్నా. ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. నా పైన 11 కేసులు ఉన్నాయి. అటెంప్ట్ మర్డర్ 307 ఉంది. నేను భయపడుతున్నాను. రాండి తెలుసుకుందాం. వీళ్ళు ఏమి పీకలేరు, వీళ్ళు మన ఏమి చేయలేరు. ఒక కార్యకర్తల జోలికి వస్తే గ్రామ పార్టీ మొత్తం వస్తుంది, ఒక నియోజకవర్గ నాయకుడికి వస్తే మొత్తం రాష్ట్రం కదిలి వస్తుందని. ఎవరైతే చట్టాలు ఉల్లంఘిస్తున్నారో వాళ్ళకి సభాముఖంగా చెప్తున్నా, 3 సంవత్సరాలు అయిపోయింది, మీ టైం అయిపోయింది. అందరినీ గుర్తుపెట్టుకుంటా, నేను ఎవరిని వదిలిపెట్టాను, మీరు ఎవరి రికమెండేషన్ తో వచ్చినా వదిలి ఈ సభాముఖంగా కార్యకర్తలందరికి హామీస్తూ అయ్యా ఒకటే చెప్తున్నా, రేపు ఎవరన్నా నా దగ్గర ఎన్నికలు గెలిచిన తర్వాత ఎవరన్నా నా దగ్గరకు వస్తే ఒకటే ప్రశ్న అడుగుతా, మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయని. ఒక్క నిమిషం, మీ పైన ఎన్ని కేసులున్నాయని నేను అడుగుతా. 11 కేసులు కన్నా తక్కువ ఉంటే నా జోలి నా దగ్గర రావద్దండి. అంటే మీరు పోరాడలా, మీరు పార్టీకి అందుగా నిలబడరా. 12 కేసులుంటేనే నాతో మాట్లాడే హక్కు కలుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అవునా కాదా? మంది క్రమశిక్షణ కలిగిన పార్టీ, గతంలో కేసులు పెట్టుకోవాలంటే కొంచెం నామోషిగా ఉండేది, భయం ఉండేది, ఎక్కడ చంద్రన్న అడుగుతాడా అని. ఎందుకయ్యా నువ్వు ఇన్ని కేసులు పెట్టుకున్నావు, నువ్వు సమాజానికి పనికిరావని చెప్పేవాడు మన రాముడు చంద్రన్న. కాని కాలం మారింది, ముళ్ళు ముళ్ళు ముళ్ళుతోనే తీయాలా, అందుకే పోరాడాలా. 3 సంవత్సరాలుగా ఎవ్వరు ఉంచిన విధంగా పోరాడుతున్నాం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏమి, మన నియోజకవర్గం మంగళగిరి ఏమి, రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా పోరాడాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరు కోరుకుంటూ అయా 1985లోనే మన మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది. దాని తర్వాత ఏనాడు మన నియోజకవర్గంలో జెండా ఎగరలేదు. మళ్ళీ చెప్పా, ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాయాలంటే అది మన తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది. 2024 ఎన్నికల్లో మన మంగళగిరిని గెలిపించి
మన రాముడు చంద్రునికి ఒక కానుకగా ఇవ్వాలని ఇక్కడున్న కార్యకర్తలందరిని కోరుకుంటున్నాను. సంక్షేమం అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో నేను మీకు చేసి చూపిస్తానని ఈ సభాముఖంగా మీ అందరు నేను హామీ ఇస్తూ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ నాకు ఒక పవిత్రమైన బాధ్యత పెట్టారు. అది ఒక కార్యకర్తల సంక్షేమ విభాగం. ఆ విభాగం ద్వారా ఆంధ్ర రాష్ట్ర భారతదేశంలో ఏ పార్టీ చేయని విధంగా 100 కోట్ల రూపాయలు ప్రమాద బీమా మన కార్యకర్తలకు ఇచ్చే అవకాశం నాకు దక్కింది. అంతేకాదు, చదువులకు అయ్యే ఖర్చులేమి, హాస్పిటల్కి అయ్యే ఖర్చులేమి ఏ పార్టీ చేయని విధంగా దాదాపు 20 కోట్ల రూపాయలు మనం మన కార్యకర్తల కోసం సహాయంగా నిలబడ్డాం. ముందు ముందు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సభ్యత్వ కార్యక్రమం కూడా మళ్ళీ ప్రారంభిస్తున్నాం. ఎటుకో ఆ చరిత్ర మనే రాశాం, మళ్ళీ ఆ సభ్యత్వంలో 65 లక్షలు దాటాల్సిన చరిత్ర కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తిరిగి రాస్తుందని సభాముఖంగా తెలుపుకుంటూ ఎప్పుడు లేని విధంగా ఇంకా కార్యకర్తలు దగ్గర అవుతాం, మీకు మేము అండగా నిలబడతాం. కానీ ఇక్కడున్న మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను, రాబే 2 సంవత్సరాలు మన సమయం కాదు, మన చంద్రన్న, మన రాముడు చంద్రన్న గెలిపించాల్సిన అవసరం ఉంది. దానన్నిటికీ 6 నిశలు మనందరం కష్టపడాలి. ఎవరన్నా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ ప్రోగ్రాంలను క్యాన్సిల్ చేసుకోవాలి. కార్యకర్తలారా, మనందరం కష్టపడాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మళ్ళీ 2024లో ఆంధ్ర గడ్డ పైన మన పసుపు జెండా ఎగరాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.